కృష్ణాపురం జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం సబ్ డివిజన్ పశు వైద్యశాల ఆవరణలో జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎన్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యానిమల్ హస్బెండరీ వెటర్నరీ డాక్టర్లు రివ్యూ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశీయంగా ఆవుల ఉత్పత్తిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని చేపట్టిందని, ఈ పథకం ద్వారా 500 గ్రామాలకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ను పంపిణీ చేస్తున్నామని, ఒక్కో గ్రామానికి 100 ఆవులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 25% ఇంజక్షన్స్ పంపిణీ చేశామని, మే 31 లోపు మొత్తం 100% పూర్తి చేయాలని, అంతేకాకుండా రైతు భరోసా కేంద్రంలో యానిమల్ హస్బెండరీ సిబ్బంది ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని, వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఇవ్వడం జరిగిందని, రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. నేషనల్ యానిమల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అంటే జాతీయ కృత్రిమ గర్భోత్పత్తి పథకం. దీంట్లో ఏంటంటే ప్రతి జిల్లాలో ఒక 500 గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో అంటే ఎవరు ముందొస్తే వాళ్ళు, అంటే ఎవరి గేదె కానీ ఆవు కానీ ఏదైతే ఉచితంగా ఇంజక్షన్ చేయడం అనేది ఆ ప్రోగ్రామ్ గా పెట్టుకొని, ఎక్కడైతే మరి వైద్య సదుపాయాలు లేవో అలాంటి గ్రామాలని తీసుకొని మరి ఇట్లా చేయడం జరిగింది. మన రాజమండ్రి డివిజన్లో 92 గ్రామాలను ఎఫెక్ట్ చేయడం జరిగింది ఆర్పీకేలలో. దాంట్లో మీ రామచంద్రపురం సబ్ డివిజన్లో 22 గ్రామాలను ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 22 గ్రామాలలో మీరు ప్రతి నెల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆర్పీకే ఇన్ఛార్జ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అయితేనేమి, పారాస్టాఫ్ అయితేనేమి, గోపాలమిత్రులు అయితేనేమి, మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ గ్రామంలో 100 పశువులకి ఎవరు ముందొస్తే వాళ్ళు, అంటే గేదె కానీ ఆవు కానీ ఏదైతే ఎవరు ముందు తీసుకొస్తే వాళ్ళు మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఉచితంగా మీరు మరి కృత్రిమ గర్భోత్పత్తి చేసి. ఏ నా పేరు డాక్టర్ ఎన్టి శ్రీనివాసరావు, నేను జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుని. ఇవాళ రామచంద్రపురం సబ్ డివిజన్లో ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, మన వెటరీ డాక్టర్స్, పారాస్టాఫ్ అందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు మనకి జిల్లాలో 500 గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ దేశీ ఆవుల్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి పెట్టడం జరిగింది. ప్రతి గ్రామానికి 500, ప్రతి గ్రామానికి 100 సెవెన్ డోసులు ఇవ్వడం జరుగుతుంది. 100 ఆవుల్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. అది దాని మీద రివ్యూ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఇచ్చిన మనకు ఒక 50 విలేజ్ ఈ ఏరియాలో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు రివ్యూ ఎంతవరకు చేశారు, ఇంకా స్పీడ్ మే 31 కల్లా కంప్లీట్ చేయాలి, అందుకోసం అని ఆ రివ్యూ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈ రైతు భరోసా కేంద్రంలో పనిచేసిన మన ఎన్ఎల్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉదయం 8 నుంచి 12 వరకు, వాళ్ళ తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 5 పనిచేయాల్సి వస్తుంది. అట్లానే వీళ్ళకి డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పారు. అలాగే మందులు వీళ్ళకి ప్రతి